ఎవరైతే పార్టీ మొదలు పెట్టిపోయిందో అందరూ మంచి నాయకులు ఎక్కడ అకౌంట్ కోసం చేయబడుతుందో వారందరినీ మంచి మనసుతో పవిత్ర హృదయంతో తిరిగి మొదటి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించినటువంటి పద్ధతి మన ముందున్నటువంటి పద్ధతి బీజేపీ అనేక పార్టీల మంచి ఉన్నటువంటి గ్రామస్థాయి నాయకుల్ని సాధారణ ఆహ్వానం ద్వారా ఎట్టి పరిస్థితుల్లో ప్రాధాన్యతను గెలిచి సోనియా గాంధీ గారికి తెలంగాణ అభిమానులకు తెలంగాణలో ఆడపడచ్చు తెలంగాణ ప్రజల గుర్తు బిడ్డని మన ఇన్ఛార్జ్ మంత్రిగా వేసింది. వారికి ఒకటే లక్ష్యం ఇచ్చింది, ఎట్టి పరిస్థితుల్లో ఆదిలాబాద్ పార్లమెంట్ ని బంపర్ మెజారిటీతో గెలుచుకొని తీసుకురావాలి. అటు ఆసిఫాబాద్ నుంచి ఆదిలాబాద్ అటు సిల్పూర్ నుంచి ఒకటే కూటమి చేతి గుర్తు కాంగ్రెస్ పార్టీ వేరే పార్టీ ఏమి లేదు. పార్లమెంట్ లో ఏడు అసెంబ్లీ స్థానాలలో కూడా బంపర్ మెజార్టీతో మనం విజయం సాధించాలంటే ఇప్పటి నుంచే మన శ్రీరంగ గారు చెప్పినట్టు గ్రామస్థాయి నుంచి గ్రామ కమిటీలు, మండల కమిటీలు, బ్లాక్ కమిటీలు, జిల్లా కమిటీలు అద్భుతంగా తీర్చిదిద్దుకొని మనం గొప్పగా పార్టీని అభివృద్ధి చేసుకోవాలనేటువంటి తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ సీతక్క గారు రేవంత్ అన్న ఒకటో చెప్పిన రేవంత్ అన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ కూడా గుండెలో పెట్టి కాపాడే అధిష్టానం తీసుకుంటారు. మరొకసారి మనం చేస్తూ పార్లమెంట్ గెలిపించాలని ఒకసారి గట్టిగా చెప్పాలా, చెప్పాలి గట్టిగా అందరూ కూడా.